మీరు చెప్పింది బాగుంది మీ పార్టీ మీద జోక్ ఉంది భారతీయ జనతా పార్టీ లో కూడా గెలుస్తాం కానీ తెలంగాణ రాష్ట్రంలో గెలవదు అనేటువంటి అలా కళ చూపిస్తాం ఎవరైనా అనుకుంటారు ఏమున్నది దాంట్లో చెప్పడానికి ఏదైనా ఉంటది కానీ పాజిటివ్ దుఃఖపథం చూస్తు అర్థమవుతుంది కదా పార్టీ ఎట్లా ఎదుగుతున్నది ఏమైతున్నది నలుగురు ఎంపీలు గెలుతారని మరి ఎవరు అన్నారా ఒక్కరు కూడా గెలవరు అని చెప్పి చెప్పారు ఇప్పుడు మాట్లాడవాలి రేపు కూడా రేపు ఎమ్మెల్యే ఎక్కడ గెలుతారని ఎమ్మెల్యే గెలుస్తారు మరి ఎనిమిది మంది ఎమ్మెల్యే గెలిచారు మంచి మంచి వాళ్ళని ఓడించారు కదా ఇప్పుడు ఎక్కడైనా కూడా గెలుపు ఓటములు అనేది అక్కడ ఉన్న అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయం మాకు హ్యాపీగా ఉన్నది మా ఓటు బ్యాంకు మొత్తం చూసుకున్నట్టు ఎన్ని లక్షల ఓట్లు వచ్చినాయని పెరిగి చేసుకుంటున్నాం గత ఎన్నికలకు ఇప్పుడు చూసుకున్నట్లయితే విపరీతంగా పెరిగింది అదంతా కూడా ప్రతి కార్యకర్త కష్టమే ప్రతి నాయకుని కష్టమే అందరూ చెమటోడ్చ ఈ ఈరోజు ప్రజలంతా గుర్తించారు సరే ఎన్నికలప్పుడు మేము వాళ్ళు ఇచ్చినంత డబ్బు ఇవ్వకపోవచ్చు వాళ్ళు ఖర్చు పెట్టినంత ఇది చేయకపోవచ్చు వాళ్ళంత లేకపోతే అనేకమైన మాధ్యమాలు మాకు పనిచేయకపోవచ్చు కానీ సాధ్యం వరకు మ్యాక్సిమం ఒక కుట్లాడ జరిగింది తెచ్చినట్టే వాస్తవం వచ్చింది దేని దానికి కూడా మేము ఆత్మవిమర్శ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అదే రకంగా అది అయిపోయింది కదా ఏం లేదు అని చెప్పని ఊరుకోడానికి మళ్ళీ పో మళ్ళీ నడుస్తుంది పార్టీ వచ్చిన నాయకులంతా కూడా పెద్ద నాయకులు లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళి గెలిచిన నాయకులు కూడా అడిగారు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే అది రుజువైపోయింది అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్ళారు బీజేపీ టీఆర్ఎస్ను గెలిపించేటువంటి ప్రయత్నం చేసిందో చేయలేదా ఏ పార్టీ కూడా ఏ పార్టీ నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ కూడా ఇంకొక పార్టీ గెలుపు కోసం ఇది పని పనిచేయదు ఒకవేళ అట్లా అనుకుంటే దాని అంత ఆత్మస్ ఇంకోటి మరొకటి ఉండదు భారతీయ జనతా పార్టీకి అవసరం కానీ అంత పడిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు అయితే దాన్ని ప్రచారం చేయడంలో మాధ్యమాలు చాలా సక్సెస్ అయినాయి ఎక్కడ కూడా ఏడండి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినది భారతీయ జనతా పార్టీ చేసిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా టీఆర్ఎస్ని వీళ్ళందరూ కలిసి పోటీ చేసినారు కదా మహాగఠబంధన్ పేరు మీద పోటీ చేసినారు కదా అదేవిధంగా టీడీపీతో కలిసి పోటీ చేసినారు కదా భారతీయ జనతా పార్టీ అటువంటి అవకాశంలో ఈ తెలంగాణలో వచ్చినా కానీ అంతకుముందు కానీ ఎక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది ఎక్కడ కలిసి పనిచేసినాయని మనం అట్లా చెప్తాము